హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ప్రభుత్వ సంస్థ నుండి ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమెన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు రీలెవల్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో జాబ్ సాధించడం అనేది చాలా టైరింగ్ ప్రాసెస్గా చెప్పవచ్చు కానీ మీరు ఇంటి దగ్గరే ఉండి మీ పర్ఫార్మెన్స్తో జాబ్ అయితే పొందవచ్చు ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ సార్థక్ శుభం నిషా ఇలా చాలామంది ఇలాగే జాబ్స్ అయితే పొందడం జరిగింది నిషా తన టెన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత కూడా రీలెవల్ ప్లాట్ఫామ్ ద్వారా బీడీఈగా జాబ్ పొందడం జరిగింది సార్థక్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా రీ లెవెల్ ప్లాట్ఫామ్ ద్వారా సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ అయితే పొందాడు అలాగే శుభం ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో రీ లెవెల్ ద్వారా జాబ్ అయితే పొందడం జరిగింది మీరు కూడా ఇలాగే టూ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్లో సింపుల్ టెస్ట్ రాయడం ద్వారా పొందవచ్చు రీ లెవెల్లో మనకి స్విగ్గీ అప్గ్రేడ్ ఓలా ఇలా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి రీ లెవెల్లో టాప్ పర్ఫార్మెన్స్ వచ్చినటువంటి వారికి యాపిల్ గుడీస్ లైక్ మ్యాక్బుక్ యాపిల్ వాచ్ ఐఫోన్ని గిఫ్ట్గా పంపించడం జరుగుతుంది లాస్ట్ మంత్ ముప్పై ఆరు లక్షలు వాచ్ చేసేటువంటి జాబ్స్ రీ లెవెల్ ద్వారా పొందడం జరిగింది మీరు కూడా అందులో ఒకరు కావచ్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను మీరు ఆ లింక్ ద్వారా ఎగ్జామినేషన్ రాసి జాబ్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మనకి ప్రభుత్వ సంస్థ నుండి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు మనకి జాబ్ లొకేషన్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది సో రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో చివరి వరకు చూసి అప్లై చేయండి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు సిక్స్ మంత్స్ పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని మెన్షన్ చేశారు సో ఈ సిక్స్ మంత్స్లో మీకు నియర్లీ థర్టీ థౌజండ్ రూపీస్ వరకు శాలరీ ఉంటుంది దీనితో పాటు మీకు ఇక్కడ ఈపీఎఫ్ ఈఎస్ఐ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు ట్రైనింగ్ పీరియడ్ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వరకు శాలరీ అయితే పే చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో మనకి శాలరీ స్ట్రక్చర్లో పోస్ట్ కోడ్స్ వైజ్గా మనకి ఇక్కడైతే ఇచ్చారు అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనేటువంటి ఈ పర్టికులర్ ప్రభుత్వ సంస్థ నుండి రిలీజ్ కావడం జరిగింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండేటువంటి ఒక పబ్లిక్ సెక్టార్ యూనియన్ అనమాట సో మొత్తంగా మనకి వన్ థర్టీ సెవెన్ వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇందులో మనకి ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా కలపడం జరిగింది సో ఆ పోస్టులు కూడా మీరు క్వాలిఫికేషన్స్ ఉండే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి పర్టికులర్ పోస్టులు చూసుకున్నట్లయితే సీనియర్ మేనేజర్ అని అలాగే మనకి ఇక్కడ రకరకాల వేకెన్సీస్ ఆఫీసర్స్కి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి సో ఈ పోస్టులకి సంబంధించి మీకు ఇక్కడ ఇంజనీరింగ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు జనరల్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ ఆఫీసర్ సేల్స్ అనేటువంటి ఈ పర్టికులర్ పోస్ట్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్తో పాటు లోకల్ లాంగ్వేజ్ చదవడం రాయడం మాట్లాడడం వచ్చు ఉండాలని మెన్షన్ చేశారు ఇక్కడ తెలుగు భాష అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో తెలుగు భాష చదవడం రాయడం మాట్లాడడం వచ్చు ఉన్నట్లయితే ఆఫీసర్ సేల్స్ అనేటువంటి ఈ జాబ్ రూల్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు దీనితో పాటు బీఎస్సి డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ కలిగి ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో డిప్లొమా చేసినటువంటి వారు డిగ్రీ చేసినటువంటి వారు ఇంజనీరింగ్ డిగ్రీ చేసినటువంటి వారు అలాగే పీజీ డిగ్రీ చేసినటువంటి వారు అందరూ కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది సో ఇందులో మీకు ఏ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉందో చూసుకుని అప్లై చేసుకోవచ్చు ఓన్లీ ఫ్యూ వేకెన్సీస్కి మాత్రమే మనకి టూ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అడిగారు చాలా వరకు వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకు కావచ్చు అలాగే మనకి ఇక్కడ సేల్స్ ఆఫీసర్ ఆఫీసర్ సేల్స్కి సంబంధించినటువంటి ఈ పోస్టులకి కావచ్చు మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు ఓన్లీ మనకి ఇక్కడ సీనియర్ మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఎక్స్పీరియన్స్ అడిగారు మిగిలినటువంటి పోస్టులకి ఎక్స్పీరియన్స్ అయితే లేదు సో ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులకి మీరు సింపుల్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సీనియర్ మేనేజర్కి సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ వన్ టూ సిక్స్ వరకు ఉన్నటువంటి పోస్టులకి ఏజ్ లిమిట్ కేటగిరీ వైజ్గా ఎంత ఉండాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అండ్ నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇచ్చారు ఇంకా ఆఫీసర్ ఆర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించిన పోస్టులకి పోస్ట్ కోడ్ నెంబర్ సెవెన్ నుంచి సెవెంటీన్ వరకు ఉన్నటువంటి పోస్టులకి యుఆర్ అండ్ ఓబీసీ ఓబీసీఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉండాలి ఓబీసీ క్యాండిడేట్స్కి ట్వంటీ నైన్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి థర్టీ వన్ ఇయర్స్ ఉండాలి ఇంకా టెక్నిషియన్స్కి సంబంధించి పద్దెనిమిది పోస్ట్ కోడ్ నెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు ఉన్నటువంటి ఈ పోస్టులకి యు అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ ఓబీసీ క్యాండిడేట్స్కి థర్టీ ఎయిట్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫార్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉండాలని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సిక్స్ మంత్స్ పాటు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పర్మనెంట్ జాబ్ రోల్ అనేది ఇస్తారనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు ఇక్కడ ఈపీఎఫ్ అలాగే ఈఎస్ఐ కూడా మీకు పే చేయడం జరుగుతుంది అలాగే మీకు ఇక్కడ బేసిక్ పేతో పాటు డిఏ ఉంటుంది అలాగే హెచ్ఆర్ఏ కూడా మీకు మెన్ ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు ఇంకా లోకల్ ట్రావెల్ ఎలెవెన్త్ ఫర్ మెయింటైనింగ్ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు అనమాట సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో సో వారికి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే పదకొండు వందల ఎనభై రూపాయలు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి అక్కడ చూసుకున్నట్లయితే ఫైవ్ నైంటీ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించిన మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందని ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది సో ఈ త్రీ రౌండ్స్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు పోస్ట్ కోడ్ నెంబర్ సెవెన్కి వచ్చేసి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది పోస్ట్ కోడ్ నెంబర్ ఎయిట్ నుంచి సెవెంటీన్ వరకు ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు అందులో మనకి హైదరాబాద్ కూడా సెంటర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో మనం మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు సో వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు సో మనకి వన్ ట్వంటీ మినిట్స్ అండ్ నైంటీ మినిట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది సో పార్ట్ వన్ పార్ట్ టూ అని అలాగే వాటికి సంబంధించి మార్క్స్ ఎంత ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ ఎంత ఎంత ఉంటుందో కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్ రాసినటువంటి క్యాండిడేట్స్కి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ రావాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫార్టీ పర్సెంటేజ్ మిగిలినటువంటి క్యాండిడేట్స్కి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో హాల్ టికెట్స్ అండ్ ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అలాగే మిగిలినటువంటి ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ కాకుండా మిగిలినటువంటి వారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ అయితే సెవెంటీ ఫైవ్ రూ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ దీనికి సంబంధించి మీరు ఇక్కడ బాండ్ అమౌంట్ రాయాల్సి ఉంటుందని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు సో మీరు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీలోపు అఫీషియల్ వెబ్సైట్ ఫ్యాక్ట్ డాట్ సిఓ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వారికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి గ్రూప్ డిస్కషన్ ఆ తర్వాత దీనికి సంబంధించి మనకి ఇక్కడ చూసినట్లయితే పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది సో రిక్రూట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్